ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. అయితే పలు అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి కిందటే సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ ఇష్యూస్ మీద హోంమంత్రి అమిత్ షా దృష్టి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ ఐపీఎస్ లో సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా పరిష్కరించాలని చెప్పేసి అమిత్ షా దృష్టికి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూతో పాటు విభజన చట్టం హామీల మీద కూడా ప్రధానంగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు వాటన్నిటిని కూడా మరొకసారి ఈ హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ప్రస్థానంకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి ప్రత్యేక అభివృద్ధి నిధుల కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తా ఉంది. దాని అంశం కూడా ప్రస్తావించి ఆ తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు అంటే ఈ అంశాల మీద కూడా నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రధానంగా ఈ అంశాల మీద ఒక రిప్రజెంటేషన్ లాగా ఇవ్వటం జరిగింది. అదే అంశాలను ఇప్పుడు హోంశాఖ మంత్రితో కూడా చర్చించి వాటి మీద ప్రధానంగా డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక అక్టోబర్ లో లేదా నవంబర్ లో యాదాద్రి ఆలయ పునః ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆహ్వానించినటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.